ఇవ్వరు ఎలా చూడండి సార్, మరి ఈరోజు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇచ్చిన పట్టాలు తప్పింది. మళ్ళీ కూడా నిత్యం ఇదే పని మీద ఉగాది లోపల ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి హౌసింగ్ లోన్ ఇవ్వాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకున్న నిర్ణయం అభినందనీయం. పెట్టాపురం మున్సిపాలిటీలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే దిశగా ఈ రోజున ఉగాది లోపల ఇళ్ల స్థలాలు ఇళ్ల లోన్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా ఏదైతే నవరత్నాల్లో ఈ పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం నిజంగా అది అభినందనీయం. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పిఠాపురం 672 లబ్ధిదారులకి ఇక్కడ మనం మొట్టమొదట విడతగా శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకా లబ్ధిదారులకి ఇంకా స్థల సేకరణ బాగా ఎక్కువ దగ్గర దగ్గర 6,000 పైన లబ్ధిదారులు ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మంచి ప్లేసులు మంచి వాతావరణంలో ఇల్లు కట్టివ్వాలనే దృక్పథంతో ప్రభుత్వం దానికి సహకరిస్తూ ఆర్డీఓ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరూ నిత్యం ఇదే పని మీద ఉగాది లోపల పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నిత్యం ఇదే పని మీద చేస్తూ ఈ రోజున ఎకరం కోట్లాది రూపాయలు అయిపోయిన సందర్భంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యుడిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఆయన రుణం తీర్చుకోలేనిది ఈ నియోజకవర్గ ప్రజానికం అని చెప్పి తెలియజేస్తాను.